గంగాధర నెల్లూరు పెనమలూరు మండలాలను సస్యశ్యామలం చేయడం కోసం రాష్ట్ర డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణ స్వామి గారు చొరవ తీసుకుని ఇచ్చిన మాటలను నెరవేర్చినందుకు గంగాధర నెల్లూరు మండల వైసీపీ నాయకులు తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ ఆర్ గుణశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ బాలాశయం నుంచి దాదాపు 33 చెరువులను అనుసంధానం చేస్తూ ప్రజలకు సాగు త్రాగునీటి ఎద్దడిని తీర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో 194 కోట్ల రూపాయలను 2 మండలాలకు మంజూరు చేసినందుకు గంగాధర నెల్లూరు మండల వైసీపీ నాయకుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. పోయిన రోజు మొండగ దీపావళి ఈ శుభవార్త తెలిసినప్పుడు ఈ రోజు దీపావళి జరుపుకోవాలని నేను మన మండల ప్రజలకి పెనుమూరు మండల ప్రజలకు తెలియజేస్తాను. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ప్రతి ఎలక్షన్లోనూ వచ్చినప్పుడంతా ప్రజలకు చెప్తుండేవాడు, నేను ఉండే లోపలనే నేను ఈ కళాకుంటు నుంచి చెరువులకి 33 చెరువులకి మన గంగాధర మండలం అనుసంధానం చేస్తే నా పదవి నుంచి నేను విరమించుకుంటాను, అంతవరకు నేను నిద్రపోనని ఆయన వాగ్దానం ఇచ్చినట్టు మన డిప్యూటీ సీఎం గారికి మన మండల ప్రజల తరఫున అందరూ పెనుమూరు మండలం వాళ్ళ తరఫున కూడా ఆయనకి శిరస్సు ఉంచి పాదాభందనం చేస్తున్నాం. ఏమంటే ఇట్లాంటి నాయకుడు మనకు గత ఇన్నేళ్ళుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు కానీ ఈ అనుసంధానం నుంచి పట్టించుకునే నాదులు లేదు. ఈయన పట్టుబట్టి దత్తత తీసుకొని ఈ 33 చెరువులకు అనుసంధానం చేసి సుమారు 200 కోట్లు మనకు శాంక్షన్ చేసినట్టు ఆయనకి మనం అందరూ కూడా ఎల్లవేళ ఆయనకి మనం చేదోరు వాళ్ళ ఉండాలా. అలాగే మన డిస్టిక్ నాయకులు కూడా సీఎంలుగా ఇద్దరు పనిచేశారు. ఆ ఇద్దరు సీఎంలు కూడా ఆ రోజు కానీ ఈ మండలాన్ని గురించి పట్టించుకున్న నాదులు లేడు. ఈ మధ్య కూడా ప్రతిపక్షాలు వాట్సాప్లో విమర్శించారు ఎవరిని, మన నారాయణ సామాన్య గారిని. ఏమని ఈయనేమో ఉద్ధరించేస్తా అన్నాడు, ఏం ఉద్ధరించలేదు. ఇప్పుడు 1 సంవత్సరంగా నీళ్లు వృధాగా పొన్నైకి పోయి తమిళనాడు చేరిపోతుందని విమర్శించిన వాట్సాప్లో చూసాము. చూసినప్పుడు మేము బాధ కలిగింది. కానీ వాళ్ళకి ఇది చంపపెట్టని ఈ జీవోని తెచ్చి వాళ్ళకి చంపపెట్టి మాదిగా అనిపించే విధంగా మన డిప్యూటీ సీఎం గారు షాంక్ చేసుకొచ్చినారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు దీనికి ఏం జవాబు చెప్తారో ఆ ప్రతిపక్ష నాయకులకంతా కూడా నేను ఈరోజు సభాముఖం తెలియజేసుకున్నా. ఆయనకి మన మండలం తరఫున ఇంకొకసారి అందరి తరఫున శిరస్సు వంచి పాదాభనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను.